हेलो एव्रीवन, वेलकम बैक टू आवर चैनल। अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా వాల్ క్లాక్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? నైట్ 2:30 అయింది. మేము చూడండి ఏం చేస్తున్నాం ఇక్కడ. అండ్ బై ద వే వీళ్ళందరూ నా కజిన్స్. సో వెడ్డింగ్కి వచ్చేసారనమాట మా వాళ్ళందరూ. ఇంకా మగ్గు స్టార్ట్ అయిపోయింది. ఇది మిడ్ నైట్ పాస్తా దొంగల బ్యాచ్. స్టాండ్ కూర్చున్నావు, రేపు మమ్మీ చూడాలి నీ సంగతి అవుట్. అంత చూసి స్టాండ్ నువ్వు వేరే కొట్టేసావు. ఏంటయ్యా హాయ్ కూర్చున్నావు? ఏం పని అప్పగట్లేదా? అయ్యా కష్టపడి గుళికాయలు కోసి నా కోసం ఏడ్చాయి. సో అందుకనే ఇలా చిన్నగా మాట్లాడుతున్నా. కొంచెం పెద్దగా మాట్లాడితే మామూలు ఇంట్లో నుంచి గెంటేస్తారు. సో అందుకని ఇలా సో బేసికలీ అందరు కలిసి ఉంటే నిద్ర అసలు పట్టదు మాకు. సో ఆ నిద్ర పట్టక పిచ్చి ఐడియాస్ అన్నీ వస్తాయి. ఇంట్లో అంతా వెతికితే మాకు పాస్తా దొరికింది ఇన్స్టెడ్ ఆఫ్ నూడిల్స్. సో ఎదుకట్లే అని చెప్పేసి కానిస్తున్నాం అనమాట. వీళ్ళేమో మాకు పెట్టండి మాకు పెట్టండి ఫుడ్ పెట్టండి అని పిచ్చోళ్ళగా ఎదురు చూస్తున్నారు. జీడిపప్పులు ఎత్తుక్కునే మొహాలు నా కొత్త బాటిల్ వచ్చి నా కజన్ నాకు గిఫ్ట్ ఇచ్చిన బాటిల్ అనమాట ఇది. సో అందుకని నేను మీకు చూపిస్తున్నాను. తనే నా కజిన్ అనమాట శృతి, తను గిఫ్ట్ ఇచ్చింది అనమాట నాకు బ్యూటిఫుల్ బాటిల్. నేను మంచిగా వర్కౌట్ చేసి అట్లా వాటర్ తాగి సన్నగా అయిపోవాలని. అండ్ యూనో ఈ ఫన్ అయితే ఆల్వేస్ ఉంటుంది. క్రేజీ థింగ్స్ అన్నీ బయటకు వస్తాయి వెన్ వీఆర్ విత్ ఆర్ కజిన్స్. ఫైనల్లీ పాస్తా రెడీ అయిపోయింది, యమ్మీ యమ్మీగా ఉంది. నలుగురం కలిసి పడిపోయాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే రెస్ట్ ఆఫ్ ఆల్ కజిన్స్ నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలియదు. అండ్ నెక్స్ట్ డే మేమందరూ మమ్మీ వచ్చి రాత్రి ఏ కుక్క పిల్లలు పాస్తా చేసుకొని తిన్నారు అని అడిగితే మాకు తెలీదు అని చెప్పి పాడుకున్న వాళ్ళ మీద నెట్టేశామన్నమాట. సో ఫైనల్లీ నేను రివీల్ చేసేస్తున్నాను ఆ పాస్తా దొంగలం మిమ్మి. సో మిగిలిన నా కజిన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ అస్. వాళ్ళ మీద నెట్టేశామన్నమాట సైలెంట్గా. సో అదనమాట మా పాస్తా స్టోరీ ఫర్ టుడే. అండ్ ఇంకా చాలా బ్లాగ్స్ చేస్తాను నేను, లైన్లో ఉన్నాయి, నాకు టైం దొరకట్లేదు, పెళ్లి పనులు బిజీ అయిపోయాను. బట్ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అందుకని చిన్న బ్లాగ్ అయినా చేస్తున్నాను. అందరం
ప్యాంట్ వేసుకునే స్టెప్ అది ప్యాంట్ వేసుకునే స్టెప్ అది షర్ట్ వేసుకునే సోది మొహల్లారా సోది ఫెలోస్ అమ్మ ఆ మూడు నేర్చుకోవడానికే 10 సార్లు మర్చిపోయారు. ఓ ఇంట్లో మా సుమంత్ అన్న రాఘవ్ ఫుల్ కామెడీ డ్యాన్సులు బాగా ఇస్తారండి. అసలు మేమైతే నవ్వు ఆపుకోలేమన్నమాట వాళ్ళ డ్యాన్సులు. వాళ్ళ రిహార్సల్స్ చూడండి, వాళ్ళ స్టెప్పులు చూడండి, సంగీత్కి మేమైతే నవ్వు ఆపుకోలేకపోయాము. హోప్ఫుల్లీ మీకు కూడా అంత ఎంటర్టైన్ చేస్తే చేసేదంతా చేసి ఏం తిరిగట్టు ఓవర్ యాక్షన్. మౌని ఏలిడంతుడు ఇంతుంటావు మళ్ళీ ఇన్ని మాటలు చెప్తూ చూడండి ఇవెంత ఎంత హైట్ ఉందో చూడండి ఇవ్వ గట్టి వెండి గారు ప్లాస్టిక్ వెయ్యి వెండి వేరే లోపల పెట్టేసింది మమ్మీ. ఏంది అది అదొక స్టెప్ ఏం కాదు సరదాగా ఉండిద్ది ఏమైతే ఒన్ను ఓ ఒన్ను చెప్పు వాడు మీ అన్నయ్య సొంత ఒక్క అంట వర్జుడు రెండుకి తెచ్చుకుంటారంటారా సొంత షెడ్యూల్ అంటే ఏ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి అది పెట్టుకుంటా అంతే. నువ్వు చూడు ప్రతి సాటర్డే వాడు అదే షర్ట్ అదే సరే బాగా పోవాలి మీకు ఎగ్జామ్ లేదుగా సరే వేసుకుంటేమో అదే నువ్వు వేసుకున్నావు ఎగ్జామ్ వేసుకోకపోతే ఏమో ఎగ్జామ్ లేదు కదా అంటావు అన్నాడే బాబు. ఈ వీడియో క్వాలిటీ అయితే భరించక తప్పదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్, బై బై. నౌ ఇట్స్ 12:03:20.